హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో తేజ గారి దర్శకత్వంలో వచ్చిన సీత చిత్రాన్ని సమీక్షిద్దాం. ఒక సినిమాకి వెళ్లే ముందు ఎవరైనా దాని క్యాస్ట్ అండ్ క్రూ ద్వారా అట్రాక్ట్ అయ్యి వెళ్తారు. అలాంటిది సీత చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ గారి గురించి చెప్పాలంటే, అప్పుడెప్పుడో అల్లెప్పుడో అవుట్ ఆఫ్ ఫామ్ యాక్ట్రెస్ అయింది ఆవిడ. పోనీ సీత పక్కన రాముడు ఎవరా అని చూస్తే భయంకరమైన ఫ్లాప్స్ ఇవ్వడంలో ఆరితేరిన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఇక ఇలాంటి అవుట్డేటెడ్ క్యాస్టింగ్ చేసిన డైరెక్టర్ తేజ గారి మాటలు వింటే రాడికల్ గా అట్రాక్టివ్ గానే అనిపిస్తాయి. కానీ ఈయన నిజానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఓవర్ రేటెడ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అని నా ఒపీనియన్. అయినా హస్తినకు పోయి రావలే అన్నట్లు సినిమాకి వెళ్లాను. ఇంకేముంది, హస్తినకు దారి మరచి లంకకు చేరిన చందంగా మారింది నా పరిస్థితి. 3 గంటలు ఎలా తట్టుకున్నానో నాకే అర్థం కాలేదు. సరే, కథని క్లుప్తంగా చెప్తాను. రాముడు సీత బావా మరదళ్ళు. బ్యాక్ స్టోరీ ఏంటంటే, తల్లి తండ్రులు లేని రాముడు అత్త పెట్టిన కష్టాలకి ఆణిముత్యం నుంచి స్వాతి ముత్యంగా మారతాడు. డాక్టర్ ఆ విషయం చెప్పి అత్తకి దూరంగా పెట్టమని మామయ్యకి సలహా ఇస్తాడు. అప్పుడు ఆ మామయ్య రాముడిని ఏ పక్క ఊళ్ళోనో లేక పక్క జిల్లాలోనో లేక పక్క రాష్ట్రంలోనో వదలడు. ఏకంగా పక్క దేశమైన భూటాన్కి వెళ్లి అక్కడ బౌద్ధారామంలో వదిలి వస్తాడు. ఇదిలా ఉండగా మామయ్య కూతురు పెద్దయ్యి స్వార్థమైన బిజినెస్ ఉమెన్ గా మారుతుంది. ఆమె తండ్రి అంటే రాముడి మామయ్య పోతూ 5,000 కోట్ల ఆస్తిని రాముడి పేరున రాసి చనిపోతాడు. ఈలోగా సీతపై రావణాసురుడు అంటే సోను సూద్ చూపు పడుతుంది. ఆయన నుంచి తప్పించుకోవడానికి సీత తప్పనిసరి పరిస్థితుల్లో రాముని సహాయంతో బయటపడుతుంది. ఇది నేనెంతో పాలిష్ చేసి చెప్పిన తేజగారి సీత కథ. నిజానికి కథ కన్నా ఈ సినిమాని వ్యధగా వర్ణించవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో రాముడు మంచి బాలుడు, కానీ మైండ్ ఎదగని తిక్కవాడు. ఎంతంటే, అంబ్యులెన్స్ లో ఉన్న ఒక పేషెంట్ ని కాపాడడానికి 4 టన్నుల కంటైనర్ ని ఒక్కడే పక్కకు తోసేద్దాం అనుకునేంత మంచి తిక్కవాడు. అలాగే బలవంతుడు. ఎంతంటే, ఒకసారి వాష్రూమ్ కి అర్జెంట్ అంటూ ఆగలేక హీరోయిన్ స్నానం చేస్తున్న బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టేంత బలవంతుడు. ఇవేవి ఆనవన్నట్లు ఏకసంతాగ్రహుడు కూడా. ఎంతంటే, సరదాగా వెయిటింగ్ రూమ్ లో కూర్చుని 1,000 పేజీల లా పుస్తకం చదివేటంత. సీత స్వార్థపరురాలే, కానీ 5,000 కోట్ల వారసురాలయ్యుండి ఒక ఎమ్మెల్యే ఆడించే ఆటలకి ఆడుతూ ఉంటుంది. ఆఖరికి ఆమె కార్ని ఈఎంఐ కట్టలేదని బ్యాంకు వాళ్లు వచ్చి సీజ్ చేస్తుంటే కీస్ దాచేసుకుని తప్పించుకుందాం అనుకునేంత మేధావి. ఇక సోనూసూద్ అయితే ఆమె వెనుక పడ్డం తప్ప ఇంకో పనే లేనట్టు కేవలం జోకర్ గా కనిపిస్తుంటాడు. నిజానికి ఈ సినిమాలో ఆయనే మనకు కాస్త కామిక్ రిలీఫ్, లేకపోతే చచ్చేవాళ్ళం. మిగతా క్యారెక్టర్స్ అయితే ఉంటే ఓవర్ యాక్షన్ కేటగిరీలో, లేకపోతే వేస్ట్ కేటగిరీలో. ముఖ్యంగా బిత్తిరి సత్తి మరియు బౌద్ధుల క్యారెక్టర్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ మరియు సోనూ సూద్ గారు వాళ్ల పాత్రలని బాగానే చేశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు మాత్రం స్వాతిముత్యంగా నటిస్తుంటే కడుపులో తిప్పుతుంది. ఇన్ని సినిమాల తర్వాత ఒక్క విషయం మాత్రం ఫిక్స్, ఈయనకి ఇక యాక్టింగ్ రాదు. కేవలం ఫైట్ బేస్డ్ సబ్జెక్ట్స్ చేసుకుంటే ఎక్కడో ఒక రాయి తగలొచ్చు. సినిమాలో మిగతా అందరూ రొటీన్. తేజ గారి దర్శకత్వంలో పైత్యం అస్సలు తగ్గలేదు. ఉదాహరణకి, ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో రాముడు పోలీసులని కొట్టి సీతని కాపాడే ప్రాసెస్ లో జైల్లో ఉన్న ఇంకొంతమంది బయటపడతారు. అక్కడి నుంచి ఆ బయటపడిన బస్తీ వాళ్లంతా విచిత్రంగా రాముడి కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంటారు. తేజ గారికి ఈ బస్తీగోల మాత్రం ఇంకా వదల్లేదు. టెక్నికల్ గా సినిమా చెత్త, పొగడ్డానికి ఏమీ లేదు, విమర్శించడానికి ఇక ఓపిక లేదు. అయినా హస్తినకు పోయి రావాలే అనుకునే తేజ గారి ఫ్యాన్స్ కోసం నేనిచ్చే రేటింగ్ 1 out of 5 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.